నమస్తే, వెల్కమ్ టు గుడి హెల్త్. ఇవాళ గుడి హెల్త్లో మనం డిస్కస్ చేసుకోబోయే అంశం ఇన్ఫెర్టిలిటీ. అసలు సంతానలేమి సమస్యలు ఎందుకు వస్తాయి, వీటికి హోమియోలో ఎలాంటి శాశ్వత పరిష్కార మార్గాలు ఉన్నాయి వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు. హలో కవిత గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో సంతానలేమి చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఇప్పుడు కొంతమంది ఏజ్ అయిపోయిన తర్వాత మ్యారేజెస్ చేసుకోవడం లాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి, లేదంటే అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా సంతానం కలగని సందర్భాలు చాలా మందిలో. సో ఏంటండి, ఎందుకు ఈ ప్రాబ్లం ఇంతగా విస్తరిస్తోంది ఇప్పుడు? మీరు అన్నట్టుగా రెండు బేసిక్ రీజన్సే. సో ప్రీవియస్ అయితే ఎర్లీగానే మ్యారేజెస్ అయిపోయి ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ ఉండేది. సో కంపేర్ టు మేల్ కంటే కూడా వయసు పరంగా స్త్రీ ఫ్యాక్టర్లు కనుక ఎక్కువగా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లేట్ మ్యారేజెస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. దానితో పాటు కెరీర్ ఓరియంటెడ్ అనుకుంటుండడం అయిన సెడెంటరీ యాక్టివిటీస్, స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది నవడేస్ చాలా పెరిగాయి. దాంతోపాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ 20+లోనే ఇలాంటి సమస్యలు ఎక్కువ గమనిస్తున్నాం. సో అవన్నీ మనకు అన్కంట్రోల్ లేడం వల్ల ఇండైరెక్ట్గా గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువ రావడం అనేది గమనిస్తున్నాం. సో అండ్ దాంతోపాటు కొన్ని రకాల పిల్స్ అనేది ఎక్కువ యూసేజ్ అండ్ నవడేస్ పెరిగింది. కాంట్రసెప్టివ్స్ హార్మోన్ డైరెక్ట్ ఇండ్యూస్ అవ్వడం కానీ పోస్ట్ పోనింగ్ పిల్స్ అనుకోవచ్చు. అండ్ కొన్ని దగ్గర స్టీరాయిడ్ యూసేజ్ కూడా ఎక్కువ అవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నాం. సో సంతానలేమి సమస్యకి ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరికి బేసిక్ రీజన్స్ అయినా కూడా ఫీమేల్లో మేజర్ క్రైటీరియా తీసుకుంటే ఏజ్ ఇస్ ఎ మేజర్ ఫ్యాక్టర్ అండ్ ఒబెసిటీ ఇస్ ఎ మేజర్ ఫ్యాక్టర్ అండ్ అండర్ వెయిట్ అండ్ ఓవర్ వెయిట్ రెండు రకాలుగా మేజర్ ఉండడంతో పాటు క్రైటీరియా టు బికమ్ ప్రెగ్నెన్సీ అంటే పీరియడ్ షుడ్ బి రెగ్యులర్ అండాట్ అని కాకుండా 28 to 30 days వరకైతే రావాల్సిందే. ±2 ఇస్ ఓకే. డ్యూరేషన్ ఆఫ్ బ్లీడింగ్ 3 to 5 days రావడం అండ్ ఓవ్యులేషన్ నార్మల్గా అవడం, పెయిన్లెస్ పీరియడ్ రావడం, ట్యూబల్ బ్లాకేజ్ లేకుండా ఉండడం, ఓవ్యులేషన్ నార్మల్గా ఉండడం, గర్భాశయంలో కంతులు లేకుండా 3 layers నార్మల్గా ఉండడం. బట్ నవేడేస్ ప్రీవియస్లో అయితే మనకి ఏజ్ అనేది ఉండేది సమస్య కాదు. ఇప్పుడు ఏజ్తో పాటు ఓవర్ వెయిట్ అండ్ అండర్ వెయిట్తో పాటు హార్మోన్ ఇంబ్యాలెన్స్తో పాటు ట్యూబల్ బ్లాకేజెస్ ఎక్కువ పెరిగినాయి, సాల్పింజైటిస్ లాంటి సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఛాలెంజింగ్ కేసెస్ లైక్ ఎండోమెట్రియోసిస్, ఎడినోమియోసిస్ ఎక్కువ గమనిస్తున్నాం. సో డిస్మెనోరియా నథింగ్ బట్ సివియర్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఎక్కువ రావడం, గర్భాశయ కంతులు ఇంతగా ఉందని అయితే 35-40 రాసేది వాళ్ళని గమనించవాలండి. నవడేస్ హార్మోన్ పిల్స్ ఓవర్ యూసేజ్ వల్ల 25 to 30 ఏజ్ గ్రూప్లోనే వస్తుంది. సో ఫర్టిలిటీ ఆ టైంలో ఎక్కువ డిమాండింగ్ ఉండడం వల్ల కూడా సో ఏదో ప్రెగ్నెన్సీ రాకపోవడం వచ్చినా కూడా అబార్షన్ హిస్టరీ ఎక్కువ గమనిస్తున్నాం. అండ్ టార్చ్ పాజిటివ్స్ లాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా నవడేస్ ఎక్కువ గమనిస్తున్నాం. సో పీసీఓడీ హైపోథైరాయిడ్ సమస్యలు ఉన్నాయి అండ్ కంట్రోల్ డయాబెటీస్ కూడా కంట్రోల్ లేకుండా ఈ ప్రాబ్లమ్స్ అనేది గమనిస్తున్నాం. సో ఒకటే పేషెంట్లో ఒక ప్రాబ్లం ఉండాలని కాదు, 2 to 3 డిజార్డర్స్ ఎక్కువగా ఉండడం అనేది మేజర్ ఫ్యాక్టర్స్ అవడంతో పాటు ఓవ్యులేషన్ క్వాలిటీ తగ్గుతుంది. సో దీనివల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీ రాకపోవడం వచ్చు, నిలుపుదల లేకపోవడం థింగ్, బట్ ప్రైమరీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా దారి తీస్తూ ఉన్నాయి. సో ఫీమేల్ కనుక ఏజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే 25 to 30 ఏజ్ గ్రూప్ వరకు ఓవేరియన్ యొక్క కెపబిలిటీ అంటే థింగ్ బట్ సామర్థ్యం అనేది నార్మల్గా ఉంటుంది. బట్ వన్స్ షీ క్రాస్ 30, ఎవ్రీ ఇయర్ 2-3% అనేది అండాశయ సామర్థ్యం తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సరే, ప్రతి ఒక్కరికి 100% ఫీమేల్ కదా తగ్గుతుందని కాదు, బట్ అవుట్ ఆఫ్ 100 80% ఆఫ్ పీపుల్కి ఈ విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో బిఫోర్ 30 ఓన్లీ వన్ చైల్డ్ ప్రెగ్నెన్సీ వస్తే సేఫ్టీ జోన్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి, సెకండరీ ఇష్యూస్కి ఎలాంటి ఉండవు. మరి కొంతమందికి 30 లోపల ఒక ప్రెగ్నెన్సీ వచ్చినా కదా డ్యూటీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సెకండ్ ఇన్ఫర్టిలిటీకి 32-34 ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఎక్కువగా దారితీస్తున్నాయి. అండ్ వీటితో పాటు ఏజ్ కనుక ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి కూడా అంటే ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉన్న పుట్టడం కానీ, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ గమనించడం కానీ నవడేస్ తరచుగా గమనిస్తున్నామండి. ఓకే, అంటే పలానా పర్సన్ ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నారు అని ఎప్పుడు గుర్తించగలం, ఏ స్టేజ్లో మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది? ఓకే, సో ప్రెగ్నెన్సీ క్రైటీరియా కనుక తీసుకున్నా కూడా ఇందాక నేను చెప్పే క్రైటీరియా టు బికమ్ ప్రెగ్నెన్సీ అంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉండాలి. బట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎప్పుడైతే వస్తాయో ఏదర్ 1 in 15 days రావచ్చు, లేకపోతే 35-40 days రావచ్చు, అలాంటి వాళ్ళు కంపల్సరీ దేని నుండి చెక్ ఇట్ అవుట్ వన్స్ నెక్స్ట్ మంత్ కూడా ఆ విధంగా 2 to 3 months రెగ్యులర్గా అయితే కనుక డెఫినెట్లీ వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో దానివల్ల ఏంటి అంటే ఒక ఫస్ట్ స్టెప్ అబ్నార్మల్గా ఉంటే ఇనిషియల్ చెప్పి 3 steps అబ్నార్మల్గా ఉంటాయి, ఓవ్యులేషన్ నార్మల్గా అవ్వదు, ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఫిజియలాజికల్ అమెనోరియా అంటే బిఫోర్ ప్యూబర్టీ అండ్ మెనోపాజ్ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీనే. అదర్ దెన్ దీస్ ఏ టైంలో కాకుండా వేరే టైంలో ఎప్పుడు కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే కంపల్సరీ చెక్ చేయించుకోవడం ఇంపార్టెంట్. ఏదర్ థైరాయిడ్ వల్లే కావచ్చు, పీసీఓడీ వల్లే కావచ్చు, లేకపోతే డయాబెటీస్ వల్లే కావచ్చు, లేకపోతే అదర్ యూట్రైన్ ఫైబర్ లాంటి ఎండోమెట్రోసిస్ రీజన్స్ కూడా కావచ్చు. సో డిపెండింగ్ అపాన్ దేర్ రీజన్ అండ్ దేర్ యొక్క సిచ్యువేషన్ బట్టి మనం జడ్జ్ చేసి స్కాన్ రిపోర్ట్స్ కానీ గైనిక్ డాక్టర్ కూడా కన్సల్ట్ అవ్వాలి. అండ్ సిమిలర్ టైం ఈవెన్ దో పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా కూడా 1 year వరకు అంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 year వరకు కూడా ప్రయత్నం చేసిన ఎలాంటి కాంట్రాసెప్టిబుల్స్ లేకుండా యూజ్ చేయకుండా కూడా ప్రయత్నం చేసిన ప్రెగ్నెన్సీ రాకుంటే బిలో 28 ఏజ్ గ్రూప్ వాళ్ళైతే కంపల్సరీ దేని టు కన్సల్ట్ డాక్టర్.
వితిన్ ఆఫ్టర్ 28 తర్వాత అయితే మాత్రం వితిన్ 6 మంత్స్ అయినా వాళ్ళకు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే పీసీఓడి లాంటి కేసెస్ కానీ తెర లాంటి కేసెస్ కూడా ఈవెన్ ద పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా కూడా ఎనోవరేటరీ సైకిల్స్ ఆర్ మోర్ పాసిబిలిటీ ఉంటుంది. అంటే అన్నం విడుదల కాకపోవడం అనేది మేజర్ రీజన్. కాబట్టి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే వాట్ ఈస్ వాట్ అనేది ఉండడం వల్ల ఇనిషియల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మెడిసిన్తోనే టోటల్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కాలర్ వెయిట్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. శ్రవంతి గారు లైన్లో ఉన్నారు. శ్రవంతి గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. హలో, నమస్తే మేడం. నమస్తే శ్రవంతి గారు, చెప్పండి. మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. ఓకే. లెఫ్ట్ సైడ్ వెలబించు బ్లాక్ లో ఉందని చెప్పేసి లాస్ట్ ఇయర్ మార్చ్ లో లాపరోస్కోపీ చేశారు మేడం. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ IVF చేశారు, అది ఫెయిల్ అయిపోయింది. ఓకే. పీసీఓడి కూడా ఉంది నాకు. ఇప్పుడు రెగ్యులర్ గానే వచ్చాయి 1 ఇయర్ మా పీరియడ్స్. ఈ మంత్ ఏమో 4-5 డేస్ అవుతుందని ఇంకా రాలేదు. చెక్ చేసుకుంటే నెగిటివ్ అని వచ్చింది. ఇప్పుడు మేడం మళ్ళీ పీరియడ్స్ రావడానికి మెప్రే టాబ్లెట్స్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ IVF చేస్తాను అంటున్నారు. ఈ వయసు ఎంత అమ్మా? 26 ఇయర్స్. ఓకే. యాక్చువల్లీ మీకున్న సమస్య ట్యూబల్ బ్లాకేజ్ ఉంది, పీసీఓడి ఉంది, అండ్ వన్స్ IVF ఫెయిల్ అయింది నెక్స్ట్ IVF కంటే ప్రయత్నం వద్దు. టు బి ఫ్రాంక్, ఆల్రెడీ 26 అంటున్నారు కాబట్టి బిలో 30 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి డయాగ్నోస్టిక్ ల్యాబ్ ప్రోత్ అయింది కాబట్టి ట్యూబల్ బ్లాకేజ్ క్లియర్ ఉంది. అది క్లియర్ లేకుండా కూడా ఇన్ఫెక్షన్ ఉన్నా మన మెడికేషన్ తో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా IUA కానీ IVF కానీ చేయించుకుంటే ఏంటంటే ఓవేరియన్ కెపబిలిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. AMH లెవెల్స్ డైరెక్ట్గా పడిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మెడిసిన్స్ వాడినా కూడా స్కోప్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో బిఫోర్ గోయింగ్ టు IVF మన దగ్గరకు వస్తే నార్మల్గా 28-30 ఏజ్ గ్రూప్ లోపల ఉన్న వాళ్ళకి ఈవెన్ పీసీఓడి ఉన్నా అండ్ ట్యూబల్ బ్లాకేజెస్ ఉన్నా కూడా థైరాయిడ్ సమస్యలు ఉన్నా కూడా పీరియడ్ రెగ్యులరేషన్ అవుతూ ఓవరేషన్ క్వాలిటీ నార్మల్గా కేసెస్ ఉన్నాయి. న్యాచురల్ మెథడ్స్లో మీకు సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయండి. నేను ఇంతకుముందు చేసుకున్న IA రిపోర్ట్స్ అలాంగ్ విత్ ట్యూబల్ బ్లాకేజ్ ఏ విధంగా క్లియర్ చేసిన ఆ రిపోర్ట్స్ అండ్ ప్రజెంట్ HSG కనుక చేయించుకోండి రండి. డెఫినెట్గా మోర్ దెన్ 80-90% ఇలాంటి కేసెస్లో మనకు సక్సెస్ ఉన్నాయండి. 32 ఏజ్ గ్రూప్ బిలో ఉన్న వాళ్ళకి ఎట్ ద సేమ్ టైం మీ హస్బెండ్ రిపోర్ట్ కూడా ఒకసారి తీసుకోనండి. ఈ రిక్వైర్ మీకైతే రిక్వైర్మెంట్ ఉంది. ఒకళ్ళ తన కూడా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మెడిసిన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అంటే సంతానలేమి అనగానే ఫస్ట్ ఆడవాళ్ల మీదే అనేస్తూ ఉంటారు పిల్లలు పుట్టలేదు అని. సో ఇందులో జెంట్స్ వరకు కూడా ప్రాబ్లం ఉంటుంది అని అవగాహన కల్పించడంలో ఎంతవరకు ఇందులో ముందున్నారు అండి? యాక్చువల్లీ నెవర్డేస్ అవేర్నెస్ చాలా పెరిగింది, బట్ మ్యాక్సిమం ఫీమేల్ ఎంతవరకు రీజన్ ఉంటుందో మేల్ కూడా అంతవరకు రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో 30-40% ఫీమేల్ అయితే 30-40% మేల్, అండ్ ఇద్దరికి కనుక రీజన్స్ కనుక తింటే మిగిలిన 30-40% ఉంటాయి. ఓన్లీ 5-10% మాత్రం ఇద్దరికి బాగుండి ఇడియోపతికి కిందికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ విధంగా అయితే ఫీమేల్ రీజన్స్ ఉంటాయో మేల్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. నెవర్డేస్ అలిగో స్పర్మే కానీ, అలిగో అస్థినో స్పర్మే కానీ, అజో స్పర్మే అంటే నథింగ్ బట్ నీల్ కౌంట్స్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. స్ట్రెస్ఫుల్ లైఫ్ బోత్ ఇద్దరికి రీజన్స్. ఎట్ ద సేమ్ టైం హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో పాటు టెస్టోస్టెరోన్ హార్మోన్ నార్మల్గా తగ్గిపోవడంతో పాటు థైరాయిడ్ ఏ విధంగా అయితే ఫీమేల్కి వస్తున్నాయి, మేల్స్ కూడా రావడం, డయాబెటీస్ అన్కంట్రోల్ ఉండడం వల్ల కూడా ఇండైరెక్ట్గా మేల్ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అండ్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 వెరికోసిల్, గ్రేడ్ 3 వెరికోసిల్ ఉండడం, హైడ్రోసిల్ ఉండడం, అండ్ సెటల్ సెల్ సిండ్రోమ్ లాంటి రీజన్స్ వల్ల కూడా మనకు ఎక్కువ గమనిస్తున్నాం. క్రోమోజోమ్ల అబ్నార్మాలిటీ కూడా ఏ విధంగా అయితే ఫీమేల్స్లో ఉంటాయో మేల్స్లో కూడా ఇలా అబ్నార్మాలిటీ గమనిస్తున్నాం. పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి ఓవులేషన్ కనుక ఫీమేల్కి నార్మల్గా ఉంటే కంపల్సరీ దేనిని చెక్ ఇట్ అవుట్, మేల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయో కనుక చేయించుకోవాలి. కంప్లీట్ సెమినల్ అనాలిసిస్ చేయించినా కూడా తెలుసుకునే అవకాశం ఉంటాయి. చాలా మంది కౌంట్ నార్మల్గా ఉన్నా కూడా క్వాలిటీ నార్మల్గా ఉండకపోవడం వల్ల సక్సెస్ కాదు. సో ఇలాంటి కేసెస్ కూడా మన దగ్గర మోర్ దెన్ 80-90% సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ దేని టు చెక్అప్ ప్రయోగా బోత్ చెక్ చేసుకున్న తర్వాతనే ఎవరికి రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం మెడిసిన్ స్టార్ట్ చేస్తే అనుకున్న డ్యూరేషన్లో సక్సెస్ అవుతుంది. ఓకే మ్యామ్, ఒక కాలర్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. లావణ్య గారు, హలో. హలో, లావణ్య గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం, ఈ 9 ఏళ్ల కింద మేడం రొమ్ము మీద గడ్డ అయింది మేడం. ఓకే. అయితే గడ్డ అయితే ఆపరేషన్ చేపించుకున్నా మేడం. ఓకే. మళ్ళా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయింది మేడం, ఇప్పుడు ఇంకా కానొస్తుంది మేడం. నొప్పేముందా అండి? పెయిన్ ఉంటుందా? డిశ్చార్జ్ ఏమైనా ఉంటుందా? ఉంది మేడం, పాలు ఇవ్వటప్పుడు వస్తుంది, ఇట్లా ముడితే వస్తుంది మేడం. ఓకే, అంటే బ్లడ్ లాంటిది ఏమైనా వస్తుందా అండి? ఏం లేదు మేడం, ఇట్లా నొప్పి ఇట్లా ముడితే మాత్రం వస్తుంది, ఇట్లా గడ్డ కానొస్తుంది మేడం. ఓకే, చిన్నగా. అయితే మేడం ఎట్లా అంటే ముందు 9 సంవత్సరాల కింద ఇట్లనే అయిందైతే మేడం దగ్గరికి వెళ్ళినా, అయితే ఆపరేషన్ చేయాలమ్మా అన్నారు, చేసింది మేడం. మళ్ళీ ఇప్పుడు వారం 15 రోజుల అంటే మళ్ళీ గడ్డ కానొస్తుంది మేడం ఇంకా. ఓకే, సో పెయిన్ఫుల్ టెండర్ బ్రెస్ట్ ఉంది, అండ్ ట్యూమర్ బెనైన్ ట్యూమర్స్ ఉండొచ్చు అది. కాకపోతే బినైన్ కి ఆర్ కార్సినోజన్ కింద తేడా కనుక తీసుకుంటే కంపల్సరీ టెండర్ టు టచ్ రెండిట్లో ఉండే ఛాన్స్. బినైన్ అయితే టెండర్ టు టచ్ ఉండదు,
ఫస్ట్ వారు క్యాన్సర్స్ అయినా కూడా గ్లాండులర్ టిష్యూ ఓవర్ గ్రోత్ అయినా కూడా టెండర్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ అంటున్నారు కాబట్టి సో దానివల్ల కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. అది కాకుండా మామూలుగా మనకి 2 అవర్స్ క్యాన్సర్ అయితే కనుక అది కంపల్సరీ ఒకసారి మెమోగ్రఫీ చేయించండి. అందులో కూడా ఈ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏదర్ ఎల్లోష్ డిశ్చార్జ్ ఆర్ మ్యూకస్ డిశ్చార్జ్ లేకుంటే బ్లడ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారి తరువాత చెక్ చేయించుకొని దాని తగ్గట్టుగా మనకి మెమోగ్రఫీ చేయించడం వెరీ మచ్ నీడెడ్. దాంతోపాటు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. కొంత బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి మ్యాక్సిమం లాక్టో అంటే అడినో అంటే గ్లాండులర్ టిష్యూ ఓవర్ గ్రోత్ వల్ల కానీ ఓవర్ సెక్రిషన్ వల్ల కూడా సమస్య రావచ్చు. బట్ స్టిల్ దట్ ఆల్సో మెడిసిన్ అయితే తీసుకోవాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో దాన్ని బట్టి ఫర్దర్ డిసైడ్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే మెమోగ్రఫీ కంప్లీట్గా చేయించండి. రిక్వైర్మెంట్ వల్ల బయాప్సీ కూడా అంటే ఆస్పిరేషన్ చేసి పంపించే అవకాశాలు ఉంటాయి. దాన్ని బట్టి లేటెస్ట్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. సంతానలేమికి హోమియోలో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి? ఓకే, సో డిమాండ్ ఆఫ్ ద పేషెంట్ అండ్ పేషెంట్ వచ్చిన అప్రోచ్ని బట్టి ఉంటుంది. సో ఇద్దరికి రిక్వైర్మెంట్ ట్రీట్మెంట్ ఇద్దరికి ఉండే అవకాశాలు ఉంటాయి. జెనెటిక్ కౌన్సిలర్ సిమ్లెమ్ అనేది మనది మేజర్. సో దాంతోపాటు మనకు ఒక ప్రాబ్లంతో వస్తుంటారు చాలామంది. కొంతమంది నెవర్డేస్ అవేర్నెస్ పెరిగి ఇమీడియట్గా 1-2 ఇయర్స్ కాగానే ప్రెగ్నెన్సీ రావట్లేదండి వచ్చిన కేసెస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఫాలికల్ స్టడీ కానీ చెక్ చేయించుకుంటూ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న క్వాలిటీ కానీ లేకపోతే ఈవెన్ ద ఫాలికల్ స్టడీ నార్మల్గా ఉన్నా కూడా HSG అంటే ఈస్ట్రోసెల్ఫిన్ కానీ అబ్నార్మల్గా ఉండడం బ్లాకేజెస్ ఏమైనా ఉండడం వల్ల కూడా అలాంటి కేసెస్ కూడా మన దగ్గర సక్సెస్ అయినవి ఉన్నాయి. సో ఫీమేల్ 32 ఏజ్ గ్రూప్ బిలో ఉన్న వాళ్ళకి మనకు మోర్ దెన్ 80-90% సక్సెస్ ఉన్నాయి. కొంతమందికి ఆల్మోస్ట్ IUI 1 టైం కానీ 2 టైమ్స్ కానీ ఫెయిల్యూర్ అయిపోయి IVF కి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందండి మాకు వల్ల కాదు అని అన్న కేసెస్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సో అలాంటి కేసెస్లో ఏంటంటే చాలా వరకు వాళ్ళకి ఎక్కువ డిఫెక్ట్ అయితే క్వాలిటీ ఆఫ్ ఓవమ్లోనే. సో ఇలాంటి కేసెస్ హోమియోపతి పనిచేసేది క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రకారం కాబట్టి వితౌట్ IVF నార్మల్ కానీ వితౌట్ ఎన్ఐ సర్జికల్ లేకుండానే మనకి వితౌట్ ర్యాప్రో లేకుండా ల్యాప్రో హౌస్కోవర్ లేకుండానే నేచురల్గా ప్రెగ్నెన్సీ అయిన కేసెస్ ఉన్నాయి. నెవర్డేస్ ఎక్కువగా AMH లో కేసెస్ దిస్ ఈజ్ ఛాలెంజింగ్ టు ఎవ్రీ సిస్టమ్. అంటే ప్రీమెచ్యూర్ ఎవరైనా ఫెయిల్యూర్ కావడం కావచ్చు, వాళ్ళకి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రీవికెంట్ 4-5 టైమ్స్ IVF చేయించడం వల్ల కావచ్చు, 2-3 టైమ్స్ IVF చేయించడం వల్ల కూడా రిజర్వ్ పడిపోయి వచ్చిన కేసెస్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సో టు బి ఫ్రాంక్ ఏంటి అంటే ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది తొందరగా IVF లకి వెళ్ళొద్దు. సో దీనివల్ల ఏమైతే AMH రిజర్వ్ తొందరగా పడిపోయే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో మనకు ఆ ప్రొసీజర్స్ ఆఫ్టర్ 32-34 తర్వాత కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి లేటెస్ట్ గో దట్ టైం. అంటే అంతవరకు మెడిసిన్స్ వాడకుండా కేర్లెస్గా ఉండమని చెప్పట్లేదు, బట్ విత్ మెడిసిన్స్తోనే దట్ సిస్టమ్ ఆఫ్ హోమియోపతిలో మన దగ్గర ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి దాంతో 32-34 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి PCOD కానీ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కన్ కంట్రోల్ ఉన్న ట్యూబల్ బ్లాకేజ్ ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న కూడా నార్చురల్ మెథడ్లోనే పీరియడ్స్ రెగ్యులరైజేషన్తో పాటు ఫైబ్రాయిడ్ లాంటివి ఉన్నా కూడా కరిగించుకుంటూ నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ వచ్చిన కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి కేసెస్ మనకు 80-90 ఉన్నాయి. అండ్ కొన్ని రకాల పేషెంట్స్ ఏంటి అంటే టార్చ్ పాజిటివ్ ఉండి సెకండరీ ఇన్ఫర్టిల్ కిందకి వెళ్తుంటే 2-3 టైమ్స్ అబార్షన్ కేసెస్ ఉంటాయి. అలాంటి కేసెస్ కూడా టోటల్గా మెడిసిన్స్తో పాటు ప్రెగ్నెన్సీ రావడం ఎంత ఇంపార్టెంట్ మెయింటైన్ అవుతున్న కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే టోటల్గా 9 మంత్స్ నథింగ్ బట్ 6-7 మంత్స్ వరకు మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటాం. సో దాని తర్వాత మేము పంపిస్తూ ఉంటాం. సో అంతవరకు కూడా అయిన కేసెస్ ఉన్నాయి. సో ఛాలెంజింగ్ కేసెస్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. RA రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ SLE వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ ఛాలెంజింగ్ కేసు ఉంటుంది వాళ్ళకి. సో డిమాండ్ ఆఫ్ ద పేషెంట్ ఏంది మనకు RA మెడిసిన్స్ కంటిన్యూ అవుతున్నా కూడా మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదండి అన్నకున్న కేసెస్ ఉన్నాయి. సో అలాంటి కేసెస్ కూడా మన దగ్గర సక్సెస్ ఉన్నాయి. మోర్ దెన్ 70-80% ఉన్నాయి ఈ కేసెస్. సో ఎంత ఎర్లీగా పేషెంట్ అప్రోచ్ అవుతారో ఎంత ఎర్లీగా వాళ్ళకి అంటే ఎర్లీ స్టేజ్ ఉంటే మనకు కొన్ని మనుషులు రికవర్ అయిన కేసెస్ ఉంటాయి. బట్ క్రానిక్ హిస్టరీ ఉండి అన్ని డ్యామేజ్ చేసుకొని ఆల్రెడీ IUI కానీ ల్యాప్రో చేయించిన తర్వాత కానీ IUI చేయించిన తర్వాత ఒకసారి ఒక అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ఒక ట్యూబ్ తీసేసుకొని వచ్చిన అలాంటి కేసెస్ కూడా ఉంటున్నాయి. సో వీళ్ళకి కాలం ఎక్కువ పడుతుంది ఎందుకంటే వన్ సైడ్ ట్యూబ్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ మంత్కి ఒక ఓవర్ ఏ విధంగా పనిచేస్తుంది ఆ టైప్ ట్యూబ్ మాత్రం వర్కౌట్ అవుతుంది. సో ఈవెన్ మన దగ్గర 1 ఇయర్ వాడినా కూడా 6 మంత్స్ డ్యూరేషన్ కాబట్టి అలాంటి ఎమర్జెన్సీ కండిషన్స్లోకి రాకుండా ఎర్లీగానే వస్తే కొన్ని మంత్స్లలో ప్రెగ్నెన్సీ అయిన కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. నాట్ ఈవెన్ ఫీమేల్ మేల్స్లో కూడా అలిగో స్పర్మియా కానీ ఫ్యూ మంత్స్లోనే రిజల్ట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఛాలెంజింగ్ కేసెస్ లైక్ అజూ స్పర్మియా అంటే నీల్ కేసెస్ కూడా నీల్కొండ ఉన్న కేసెస్ కూడా స్కోప్ విత్ హోమియోపతి ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. నీకు బయట దేర్ ఈజ్ ఓన్లీ డోనర్ స్పర్మియా తీసుకోమని చెప్తుంటారు. కాకపోతే ఇలాంటి కేసెస్లో మనకి 60% సక్సెస్ రేట్ ఉండేది అజూ స్పర్మియా లాంటి కేసెస్ నీల్కొండ కేసెస్. బట్ ఇన్ కేస్ ఆఫ్ అలిగో అని అస్తున స్పర్మియా అయితే మోర్ దెన్ 90% సక్సెస్ రేట్ ఉన్నాయండి. ఓకే, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, కృష్ణ లైన్లో ఉన్నారు. కృష్ణ గారు. హలో మేడం. కృష్ణ గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. కొంచెం గట్టిగా మాట్లాడండి కృష్ణ గారు. మా పిల్లయి 5 మంత్స్ అయింది మేడం. 5 మంత్స్, ఓకే. అది మామూలుగా టెస్ట్ కి వెళ్ళాము, నాకు వారికోసిస్ గ్రేడ్ 1 అన్నారు డాక్టర్. ఓకే, దానికి సిమెన్ అనాలిసిస్ చేశారు. ఓకే, స్పర్మ్ కౌంట్ నార్మల్ వచ్చింది, 60% యాక్టివ్ స్పర్మ్స్ ఉన్నాయి. ఓకే,
డెఫినెట్ గా అండి. సో గ్రేడ్ 1 గ్రేడ్ 2 వెరికోసిల్ కానీ గ్రేడ్ 3 వెరికోసిల్ కానీ మామూలుగా మనకి స్పర్మ్ కౌంట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ లక్కీ ఎనఫ్ ఏంటంటే కౌంట్ నార్మల్గా ఉంది, మొట్టలు కూడా 60% ఉంది. కాకపోతే గ్రేడ్ 1 కానీ వెరికోసిల్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాపు వల్ల హీట్ జనరేషన్ ఎక్కువ అవడం వల్ల కౌంట్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మొటిలిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంటాయి, ప్రెగ్నెన్సీకి ఛాలెంజింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అప్ టు గ్రేడ్ 2 వరకు సర్జరీ లేకుండానే వాపు తగ్గిపోయి టోటల్ వెరికోసిల్ క్లియర్ అయిన కేసెస్ ఉన్నాయి. నాట్ ఈవెన్ కౌంట్తో పాటు క్వాలిటీ కూడా మెయింటైన్ అయిన కేసెస్ ఉన్నాయండి. మీ యొక్క డాక్టర్ స్కాన్ ఒకసారి తీసుకొని రండి, మీరు చెప్పిన సెమినాలిసిస్ ఒకసారి తీసుకోనండి, దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మార్ఫలాజికల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో కూడా తర్వాత చెక్ చేయించండి. మొటిలిటీ ఈజ్ ఓకే 60%, బట్ హెడ్ డిఫెక్ట్స్ టెయిల్ డిఫెక్ట్స్ కూడా కొద్దిగా ఉంటూ ఉంటాయి. సో అలాంటివి ఉన్నా కూడా మెడిసిన్తో రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విత్ వెరికోసిల్ కవర్ అవ్వడంతో పాటు ఇది కూడా నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయండి. గ్రేడ్ పెంచుకోకుండా థర్డ్ గ్రేడ్ లోపల నుంచి వస్తే వితౌట్ సర్జరీ మీకు నార్మల్గానే మెడిసిన్తో తగ్గినవి ఉన్నాయి. ఓకే, మరొక కాలర్ అరుణ లైన్లో ఉన్నారు. అరుణ గారు నమస్కారం. మేడం నమస్తే, చెప్పండి అరుణ గారు. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది మేడం. ఓకే మేడం, నాకు ఇప్పుడు వరకు పిల్లలు లేదు మేడం. వయసు ఎంత అమ్మా? 20 అవుతుంది. ఓకే, మేనరికమా, దూరం సంబంధమా, సమస్య ఎవరిలో ఉందన్నారు? మేము హాస్పిటల్లో పిలుస్తున్నాం మేడం. ఏమన్నారు? పిలుచుకుంటే నాకు హెచ్ఎస్జి చేశారు, బాగానే ఉంది అని చెప్పారు. ఓకే, పీరియడ్స్ రెగ్యులర్ వస్తాయా? రెగ్యులర్ వస్తాయి మేడం. క్వాలిటీ ఆఫ్ అండ్ అంటే ఫాలిక్యులర్ స్టడీ చేస్తే నార్మల్గా ఉందా? ఏంటి మేడం అంటే, అన్నం విడుదల అవుతుందా లేదా అని పరీక్ష చేయించుకున్నారా అంటున్నాను. హెచ్ఎస్జి చేయించాను మేడం. హెచ్ఎస్జి కదా, హెచ్ఎస్జి ద్వారా నీకు ట్యూబ్స్ నార్మల్గా ఉన్నాయా లేవా తెలుస్తుంది. ఫాలిక్యులర్ స్టడీ అంటే అండం విడుదల అవుతుందా లేదా అని ఒక పరీక్ష ఉంటుంది, అది చేయించారా అంటున్నాను. లేదు మేడం. ఓకే, అది కూడా చేయించండి. మీ హస్బెండ్ కూడా రిపోర్ట్ చేయించినారా? మా హస్బెండ్ కి బాగానే ఉంది అని చెప్పారు. ఓకే ఓకే, రీజన్ అదే, తనకే మెడిసిన్ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసిన అవకాశాలు ఉంటుంటాయి. ఇందాక నేను చెప్పిన అజోస్పర్మియా కేసెస్ లో అది, ఇది ఛాలెంజింగ్ టు ఎవ్రీ సిస్టమ్, ఎక్కువ కాలంగా టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి ట్రీట్మెంట్ కాబట్టి తొందరగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. సో అజోస్పర్మియాకి రీజన్స్ గ్రేడ్ 3 వెరికోసిల్ ఒకటి రావడంతో పాటు సెటల్ సెల్ సిండ్రోమ్ కానీ, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వల్ల కానీ, ఆ బ్లాకేజ్ ఆఫ్ ద ట్యూబ్స్ వల్ల కూడా అరెస్ట్ ఆఫ్ ద సెల్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్స్ కొద్ది కాలం ఎక్కువ టైం పట్టినా కూడా హోమియోపతిలో మనకు ట్రీట్మెంట్ అనేది ఉందండి. ఎందుకంటే జెనెటికల్లీ రన్నింగ్ అవుతున్న డిజార్డర్స్లో క్రోమోజోమ్ అబ్నార్మాలిటీ ఉన్నా కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిపాటి లీడింగ్ సెల్స్ అంతే, బట్ ఇమ్మెచ్యూర్ సెల్స్ అని మెచ్యూర్ అవుతూ కౌంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఇట్ విల్ టేక్ టైం. దాంతోపాటు మీరు కూడా ఒకసారి ఫాలిక్యులర్ స్టడీ చేయించండి. సో యాజ్ సచ్ మీకు నార్మల్గా ఉందంటున్నారు, కట్ ఒకసారి ఇది కూడా చేయిస్తే మనకు రూల్ అవుట్ చేయొచ్చు. తనకైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే లాంగర్ డ్యూరేషన్ కూడా మెడిసిన్స్ వాడతానే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంత తొందరగా మెడిసిన్ స్టార్ట్ చేస్తే అంత మంచిదండి. ఓకే, మామూలుగా భార్యాభర్తల్లో ఆడవారికి సంబంధించి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే థైరాయిడ్ లాంటివి ఉన్నా, ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాంటివి ఏమున్నా కూడా సంతానాలు ఏమీ కలిగే అవకాశం ఉందని అంటారు. సో జెంట్స్లో వరకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే కౌంట్ తప్ప ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా దారితీసే అవకాశం ఉందా అండి సంతానాలేమికి? బికాజ్ ఇందాక ఒక కాలర్ అన్నారు వెరికోస్. సో బేసిక్ రీజన్ అంటే ఫిమేల్లో కనుక తీసుకుంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్, యాజ్ సచ్ థైరాయిడ్ డయాబెటీస్తో పాటు టెస్టిన్ హార్మోన్ అబ్నార్మల్తో పాటు వెరికోసిల్ ప్రాబ్లం అంటే వెరికోసిటీ ఆఫ్ ద లెగ్స్ నుంచి కూడా వాళ్ళకి పైకి దాన్ని సరిగా విధానంలో కంట్రోల్ చేయకపోతే డ్రైనింగ్ సిస్టమ్ స్క్రోటల్ రీజన్ వరకు వెళ్ళిపోయి అబ్నార్మల్గా అయిపోయి వెరికోసిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల కూడా నీకు సంతానమి సమస్య అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే హీట్ జనరేషన్ ఎక్కువ అవుతూ సో కణాల ఉత్పత్తి ఉన్నా కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మొటిలిటీ ప్రాబ్లం రావడం వల్ల, క్వాలిటీ డిస్టర్బెన్స్ అవడం వల్ల కూడా ఇట్లా సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ కొన్ని రకాల రీజన్స్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మ్యాక్సిమం టెస్టోస్టెరాన్తో పాటు క్రానిక్ స్మోకింగ్ డ్రింకింగ్ వల్ల కూడా ఇట్లా సమస్య ట్రిగ్గరింగ్ కావచ్చు. సో ఈవెన్ దో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా మొన్నటి వరకు నార్మల్గా ఉంది, మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం అవడం, ఎవ్రీ 6 మంత్స్ తేడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ దే ఆర్ క్రానిక్ స్మోకర్స్. సో క్వాలిటీ పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ కెమికల్ ఎక్స్పోజర్ ఉన్నా కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్, వాళ్ళకి పనిచేసే కెమికల్ ఇండస్ట్రీలో కనుక పనిచేయడం వల్ల, రేడియేషన్ ఎఫెక్ట్ ఉన్న ఇండస్ట్రీస్లో పనిచేయడం వల్ల కూడా ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఎలాంటి డిజీజెస్ లేకున్నా కూడా వాళ్ళకి థైరాయిడ్ ఉండదు, డయాబెటీస్ ఉండదు, హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నా కూడా డిస్ట్రక్షన్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, మొటిలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ప్రొఫెషన్ హిస్టరీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ బోత్ వే, ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు, కానీ హిస్టరీ ఆఫ్ ద ప్రొఫెషన్ వే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ 8 to 9 hours మినిమం అన్న వాళ్ళు అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తారు, వర్క్ చేస్తారు కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఈవెన్ ద వాళ్ళు
స్మోకింగ్ అలవాటు లేకుండా డ్రింకింగ్ అలవాటు లేకుండా ప్రొఫెషనల్ హజార్డ్స్ లో కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా మనము లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సపరేట్ గా చేసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ ఇందాక చెప్పిన హార్మోన్స్ డిజార్డర్స్ వల్ల కూడా ఎవరైతే సమస్యలు ఎక్కువ గమనిస్తున్నాం, డైటరీ ఆస్పెక్ట్ పరంగా కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువ గమనిస్తున్నాం. ఓకే, చాలా మంది లేట్ మ్యారేజెస్ చేసుకోవడం ఒక రీజన్, అయితే దాన్ని ఇంకా పోస్ట్ పోన్ చేసుకోవడం, మ్యారేజ్ అయిన తర్వాత కూడా బాగా వెల్ సెటిల్డ్ అవ్వాలి ఆ తర్వాతే పిల్లలు కనాలనే ఆలోచన చాలా మందిలో డెవలప్ అవుతుంది. అండ్ ఇంకా చాలా మంది అనే మాట ఈ మధ్య కాలంలో బాగా వింటూ ఉన్నాము, పర్వాలేదు ఏముంది పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన చేతుల్లోనే ఉండేది కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేసినా ఏం కాదు అని. నిజంగా ఇంత ప్రికాషన్స్ లేకపోతే ఇంత ఓవర్ థింకింగ్ అనేది మంచిదే అంటారా, లేదంటే పర్టికులర్ టైంలోనే ఇలా జరగాలి అని మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారా? ఆ థింకింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్గా కెరీర్ ఓరియంటెడ్ నవేడేస్ మేల్స్ తో ఇంతకుముందు అయితే కామన్, బట్ నవేడేస్ ఫీమేల్స్ కూడా పెరిగింది, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ ఏ టైంలో ఏది జరిగితే అదే ది బెస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్ ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో లేట్ మ్యారేజెస్లో ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. 60-70% పాసిబిలిటీస్ ఉంటాయి, బట్ దానితో పాటు క్వాలిటీ ఆఫ్ ఓవం కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. న్యాచురల్గా అయ్యే ప్రాబ్లమ్ న్యాచురల్గా అయ్యే ప్రెగ్నెన్సీకి విత్ మెడిసిన్స్తో అయ్యాల్సిన పాసిబిలిటీస్ పెరిగే అవకాశం ఉంటాయి. నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీస్ అంటూ ఉంటాం, అలాంటిది పెరిగే అవకాశం ఉంటాయి. సో మనీ ఈజ్ నాట్ క్రైటీరియా, కెరీర్ ఈజ్ నాట్ క్రైటీరియా, దానికి తోడు ఎంత ఉంటుందో. సో 30 బిఫోరే ఫీమేల్కి అయితే ఒక చైల్డ్ కనడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. లేకపోతే లేట్ మ్యారేజ్ చేస్తే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్న చైల్డ్ కూడా పుట్టే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ పీక్ ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే 25-26 క్రాస్ అయిన వాళ్ళకి, 25-35 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎక్కువ గమనిస్తున్నాం. నాట్ ఈవెన్ దట్, అండ్ ప్రతి ఎనోవులేటరీ సైకిల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే ఓవ్యులేషన్ అనేది జరగకుండా క్వాలిటీ తగ్గడంతో పాటు ఎనోవులేటరీ సైకిల్స్ అవుతూ ఉంటాయి, అంటే ఓవం రిలీజ్ అవ్వకుండా పాసిబిలిటీస్ ఉంటాయి. సో వితౌట్ నార్మల్ వితౌట్ ట్రీట్మెంట్ న్యాచురల్ మెథడ్ అయ్యే ప్రాబ్లానికి మన చేతులారా దాన్ని స్పెండింగ్ చేసుకుంటూ బాడీకి పెయిన్ ఇచ్చుకుంటూ మెడిసిన్స్ వాడుకుంటూ చేసుకోవాల్సిన పాసిబిలిటీస్ పెరుగుతున్నాయి. సో డైట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, తో పాటు ఏ టైంలో ఏది జరగాలి అదైతేనే బెస్ట్. దానివల్ల ఇబ్బందులు ఉండవు, నటు బేబీకి డ్యామేజ్ ఉండదు, నథింగ్ రిస్క్ ఉన్న బేబీ ఉట్టకపోవచ్చు, వీళ్ళ కూడా హెల్త్ పరంగా కూడా నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫస్ట్ టు సెకండ్ గ్యాప్ ఇవ్వడం నష్టం లేదు, బట్ 3 ఇయర్స్ అట్లా గ్యాప్ ఇవ్వడం ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే వన్ బాడీ అనేది అడ్జస్ట్ అయిపోతుంది, ఒక ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి నీడ్ నాట్ వరీ. బట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీనే 32 క్రాస్ అయిన తర్వాత ప్లాన్ చేయడం అంటే దట్ ఈస్ కష్టతరమయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ అయితే వాళ్ళకి అలాంటి ఏజ్ పరంగా సమస్యలు ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఇప్పుడు డయాబెటీస్ లాంటి స్ట్రెస్ ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ కంట్రోల్ అప్ టు 38-40 వరకు ఉంటుంది. సో వీళ్ళు ఫీమేల్ 32-45 ఉంటే ఆల్మోస్ట్ మేల్స్ కూడా 40 టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కార్డియక్ ప్రాబ్లమ్స్ లాంటివి కానివ్వండి, హై కొలెస్ట్రాల్ కావచ్చు, హైపర్టెన్సివ్ మెడికేషన్ యూస్ చేస్తూ ఉంటూ ఉంటారు. సో దానివల్ల కూడా ఇంపాక్ట్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ మెడిసిన్ తీసుకున్న రెస్పాండ్ కాకుండా కేసెస్ కూడా పెరుగుతూ ఉంటాయి ఆ టైంలో. సో ఎర్లీగా చేసుకోవడం అంటే నాట్ ఈవెన్ 20 లోపలనే కనమని చెప్పట్లేదు, బట్ 22-23-30 ఏజ్ గ్రూప్లో కనుక ఒక ప్రెగ్నెన్సీ వస్తే సేఫ్టీ జోన్లో ఉండే అవకాశాలు ఉంటారని చెప్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కవిత గారు, చాలా చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు మా వ్యూవర్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ, కీప్ వాచింగ్ టీవీ 5.